కేఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు దేవరా అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు ఈ మూవీ టైటిల్ ప్రకటనతో ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసింది చిత్ర బృందం. సముద్ర తీరంలో చేతిలో బడిసెతో పవర్ఫుల్ గా నిల్చున్న లుక్ తో పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. అయితే అందరూ అనుకున్నట్లుగానే ఈ సినిమాకు దేవరా టైటిల్ ను ఖరారు చేశారు. ఇక ఈ టైటిల్ విషయంలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవరా టైటిల్ తనదే అంటూ ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. దేవరా నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్న టైటిల్, నేను మర్చిపోవడం వల్ల నా టైటిల్ కొట్టేశారు అంటూ కోపంగా ఉన్న ఎమోజీని షేర్ చేశారు. దీంతో ఈ ట్వీట్ నెట్టింటా తెగ వైరల్ అవుతుంది. అయితే అసలు విషయానికొస్తే దేవరా టైటిల్ ను ముందుగా బండ్ల గణేష్ రిజిస్టర్ చేయించుకున్న మాట వాస్తవమే. అయితే దాన్ని రెన్యువల్ చేయించుకోవడం మర్చిపోవడం కొరటాల శివ రిజిస్టర్ చేయించుకున్నారు. ఇక శుక్రవారం నాడు ఫస్ట్ లుక్ పోస్టర్ తర్వాత మరో ట్వీట్ తో బండ్ల గణేష్ వివరణ ఇచ్చారు. దేవరా టైటిల్ పెట్టుకోవడంలో తనకు ఏం ప్రాబ్లం లేదని, ఇది మన యంగ్ టైగర్ సినిమాకే కదా, ఆయన కూడా తనకు దేవరనేనని తెలిపారు. అంతేకాకుండా సూపర్ గా ఉందంటూ ఎన్టీఆర్ పోస్టర్ను షేర్ చేశారు. మొత్తానికి దేవరా టైటిల్ బండ్ల గణేష్ రిజిస్టర్ చేయించుకున్న టైటిల్ అని తేలిపోయింది. దేవరా మూవీలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ని గమనిస్తే ఎన్టీఆర్ లుంగీ ధరించి చేతిలో బడిసె లాంటి పెద్ద ఆయుధాన్ని పట్టుకుని పవర్ఫుల్ గా నిల్చున్నారు. పూర్తిగా నలుపు రంగు దుస్తుల్లో మెరిసిన తారక్ సముద్ర తీరంలో అలలు పోటెత్తుతున్న సమయంలో బండరాతిపై నిల్చొని తీక్షణంగా చూస్తున్నట్లుగా కనిపించారు.